ఆంధ్రప్రదేశ్ లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదిలా ఉంటే కోనసీమ జిల్లాలో ఏకంగా సముద్రం 100 మీటర్ల వరకు ముందుకొచ్చిందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందనే చెప్పాలి. మనకి విజువల్స్ లో చూస్తున్నాం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిర్రయానం వద్ద 100 మీటర్లు అంటే కాట్రేనికొండ మండలం చిర్రయానం వద్ద 100 మీటర్ల వరకు సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురవడం తుఫాను ప్రభావంతో ఈ సమస్య ఏర్పడింది. అయితే సముద్రం వెనక్కి వెళ్లే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. మనం చూస్తున్న ఈ విజువల్స్ లో గాలి విపరీతంగా వేయడంతో సముద్రం ఒడ్డున ఇసుక ఎలా రేగుతుందో మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అయితే సముద్ర కెరటాలు ఒడ్డుకి చేరడం 100 మీటర్ల వరకు ముందుకు రావడంతో ఇక్కడ ఆందోళన నెలకొంది. అయితే ఈ వాతావరణ ప్రభావం వల్ల ఇలా జరిగిందని ఈ వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.